హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ బిగ్గెస్ట్ హౌసెస్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, ఫేర్ ఫీల్డ్ న్యూయార్క్. ఇది న్యూయార్క్ లోని ఒక ఐలాండ్ లో ఉంది. 90వ దశకంలో దీన్ని నిర్మించారు. దీని యొక్క విస్తీర్ణం 64,000 చదరపు అడుగులు. ఇక దీని యొక్క విలువ $250 మిలియన్. ఇక ఈ ఇంటి లోపల ఉన్న సౌకర్యాలను చూసినట్లయితే ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్, హాట్ టబ్స్ తో పాటు ఫిల్మ్ థియేటర్ కూడా ఉంది. ఇక ఈ ఫిల్మ్ థియేటర్ లో 164 మంది సినిమాని చూడవచ్చు. నెంబర్ 9, ది పెన్స్మోర్ మెన్షన్. అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద ఇళ్లలో ఇది కూడా ఒకటి. ఈ ఇంటి యొక్క విస్తీర్ణం 72,000 స్క్వేర్ ఫీట్స్. ఇక ప్రపంచంలోని అత్యంత దృఢమైనటువంటి ఇళ్లలో ఇది కూడా ఒకటి. ఇది ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలనైనా కూడా తట్టుకోగలదు. ఇక ఈ ఇంటిలో ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణ బెడ్రూమ్. ఈ ఇంటిలో మొత్తం 13 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే 14 బాత్రూమ్స్ ఉన్నాయి. నెంబర్ 8, టౌ హువాన్ యూన్, చైనా. చైనాలోని అతి ఖరీదైన ఇళ్లలో ఇది కూడా ఒకటి. ఇది చైనాలోని సుజో ప్రాంతంలో ఉంది. దీనిని ఒక గార్డెన్ పక్కన నిర్మించారు, అందుకే ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంటి యొక్క విస్తీర్ణం 72,000 స్క్వేర్ ఫీట్స్. ఈ ఇంటిలో మొత్తం 32 గదులున్నాయి. ఇక ఈ ఇంటి యొక్క ప్రత్యేక ఆకర్షణగా దీని డిజైన్ మరియు ఇది ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం అని చెప్పవచ్చు. ఇక ఇంతే కాకుండా ఈ ఇంటి ముందు ఒక చిన్న నదితో పాటు ఇంటి లోపల అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ ఇంటిని నిర్మించడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇక ఈ ఇంటి యొక్క ఖరీదు $201 మిలియన్. నంబర్ 7, ది వన్ బెల్ ఎయిర్. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఈ ఇంటి యొక్క నిర్మాణం 1938వ సంవత్సరంలో జరిగింది. ఇక ఈ ఇంటి యొక్క విస్తీర్ణం సుమారుగా 1,00,000 స్క్వేర్ ఫీట్స్. దీనినే అమెరికాలోని అతి ఖరీదైనటువంటి పర్సనల్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు. దీనిలో మొత్తం 20 విశాలమైన గదులున్నాయి. అంతేకాకుండా ఈ ఇంటిలో ఒక టెన్నిస్ కోర్ట్, గార్డెన్, ఒక గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఇంటిలోని అన్ని గదుల నుండి సముద్రంతో పాటు ఒక పార్క్ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో దీనిని కట్టినప్పుడు $2 మిలియన్ ఖర్చయింది. ఇప్పుడు ఈ ఇంటి యొక్క విలువ $225 మిలియన్. నెంబర్ 6, విల్లా లియోపోల్డా. ఈ ఇంటిని 1920వ సంవత్సరానికి ముందే నిర్మించారు. అలా దీనిని నిర్మించి 1 శతాబ్దం గడిచినా కూడా ఇప్పటికీ ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇళ్లలో ఒకటిగా కొనసాగుతుంది. ఇక ఈ ఇంటి యొక్క విస్తీర్ణం 784,000 స్క్వేర్ ఫీట్. ఈ ఇంటిలో మొత్తం 11 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ఇంటి యొక్క విలువ సుమారుగా $650 మిలియన్. నెంబర్ 5, వర్సైల్స్ హౌస్. ఇది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంది. దీని యొక్క విస్తీర్ణం 85,000 స్క్వేర్ ఫీట్స్. ఇక ఇప్పటికీ దీని యొక్క నిర్మాణం అనేది కొనసాగుతుంది. దీని యొక్క నిర్మాణాన్ని 2012వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనిలో మొత్తం 14 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే ఒక మూవీ థియేటర్ కూడా ఉంది. దీంతో పాటు ఒక టెన్నిస్ కోర్ట్, అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, ఒక యోగా స్టూడియో, బేస్బాల్ ఫీల్డ్ తో పాటు స్పా కూడా ఉంది. అలాగే ఈ ఇంట్లో కార్స్ పెట్టుకోవడానికి అతిపెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. నెంబర్ 4, వీటన్ హౌస్, లండన్. లండన్ లో ఉన్నటువంటి ఈ ఇంటి యొక్క విస్తీర్ణం 90,000 స్క్వేర్ ఫీట్స్. ఈ ఇంటి యొక్క నిర్మాణం 1913-1920 మధ్య కాలంలో చేయబడింది. ఈ ఇంటిలో హాలీవుడ్ మూవీస్ ని కూడా షూట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఇంటికి సంబంధించిన యజమానులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నారు. నెంబర్ 3, సఫ్రా మ్యాన్షన్. ఈ భవనం బ్రెజిల్లో ఉంది. బ్రెజిల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఇళ్లలో ఇది కూడా ఒకటి. ఈ ఇంటి యొక్క విస్తీర్ణం 116,000 స్క్వేర్ ఫీట్స్. దీనిలో మొత్తం 115 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ భవనం 4 వైపులా కూడా పెద్ద పెద్ద గోడలు కట్టబడి ఉన్నాయి. ఇక ఈ భవనాన్ని గురించిన ఎక్కువ సమాచారం బయటకు రానియలేదు. ఇక ఈ ఇంటి ఓనర్ అయినటువంటి జోసెఫ్ బ్రెజిల్లోనే 2వ అతిపెద్ద ధనవంతుడు. నెంబర్ 2, బిల్ట్మోర్ ఎస్టేట్. ఇది నార్త్ కెరోలినాలో ఉన్నటువంటి అతిపెద్ద భవనం మరియు మ్యూజియం కూడా, అందుకే దీనిని చూడటానికి అధిక సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. దీని యొక్క విస్తీర్ణం 171,000 స్క్వేర్ ఫీట్స్. దీనిలో మొత్తం 250 గదులున్నాయి. ఇంతే కాకుండా స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీ మరియు వింటర్ గార్డెన్ కూడా ఉన్నాయి. ఈ ఇంటిని 1879-1895 మధ్య కాలంలో
జార్జ్ వాషింగ్టన్ కోసం నిర్మించారు. నెంబర్ 1 యాంటిలియా ఇండియా. యాంటిలియా అనేది ముఖేష్ అంబానీ యొక్క ఇల్లు. ఇదే ప్రపంచంలోని అత్యంత ఖరీదైనటువంటి ఇల్లు. దీని యొక్క విస్తీర్ణం 40,000 square feet. దీని యొక్క ఎత్తు 550 feet. దీనిలో మొత్తం 27 అంతస్తులున్నాయి. దీనిలో ఒక 6 అంతస్తులు కేవలం పార్కింగ్ కోసమే వదిలేశారు. ఇక ఈ ఇంటిలో కూడా సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూవీ థియేటర్, స్పా, 3 helipads, 3 elevators లాంటివి ఉన్నాయి. దీనిని పూర్తిగా కట్టడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇక దీని నిర్మాణ వ్యయం $2 billion. ఇక ఇప్పుడు దీని యొక్క విలువ $3 billion. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.